5 years. I am Dr. Srinivas Manohar, teeth replacement specialist from Manohar Advanced Dental Care, Visakhapatnam. నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయబోయే విషయం ఏంటంటే, మనం టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్కి ఎప్పుడు ఆఫ్ చేయకూడదు, అనే విషయం చాలా క్లియర్గా తెలియడం అనేది ఇంపార్టెంట్ అండి. ఎందుకు అంటే రెగ్యులర్గా చాలామంది టీత్ వైట్నింగ్ చేయించుకుంటే టీత్ వైట్గా అవుతాయి, దట్స్ ఇట్. అంతకన్నా ఎక్కువ బియాండ్ ఆలోచించట్లేదు. అండ్ చాలామంది క్లినిక్స్లో కూడా ఇది రొటీన్గా చేస్తున్నారు. బట్ క్లియర్గా మనం ఆలోచించుకోవాల్సిన విషయాలు ఏంటి, తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటి అనేది మీకు కూడా తెలిస్తే బెనిఫిట్ ఉంటుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను. టీత్ వైట్నింగ్ అనేది ఎప్పుడు చేసుకోకూడదనేది ఒక 5 పాయింట్స్గా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ వన్ వచ్చేసరికి, మీకు ఆల్రెడీ సెన్సిటివిటీ ఉన్నాయి టీత్కి, పళ్ళు జుమ్మను లాగుతున్నాయి అంటే కనుక టీత్ వైట్నింగ్కి ఆఫ్ చేయకండి. అదే 1-2 పళ్ళు, చివరి పళ్ళు, వెనక పళ్ళు ఏమైనా చిన్న సెన్సిటివిటీ ఉన్నాయి అంటే దట్స్ ఓకే, టీత్ వైట్నింగ్కి వెళ్ళొచ్చు. బట్ జనరలైజ్డ్గా అన్ని టీత్ అప్పుడప్పుడు జుమ్మను లాగుతూ ఉంటాయి, మనకి చల్లటివి తీసుకుంటున్నప్పుడు లాగుతూ ఉంటాయి అంటే కనుక జుమ్మని మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ టీత్ వైట్నింగ్ చేయించుకోకూడదు. అండ్ సెకండ్ పాయింట్ క్యావిటీస్ అండి. మీకు గనక టీత్ వైట్నింగ్ ప్రొసీజర్కి ముందు చేసుకునే ముందు మీ నోట్లో క్యావిటీస్ కానీ, ఆల్రెడీ అరిగిపోయిన పళ్ళు ఉన్నాయని, లేదు విరిగిన పళ్ళు ఉన్నాయని, చిన్న చిన్న చిప్ అయి ఉంటాయి కదండి ఫ్రాక్చర్స్, అలాంటివి ఉండకూడదు. అట్ ద సేమ్ టైం మనకి పిట్ అండ్ ఫిషర్ సీలెంట్స్ అంట, పిట్ అండ్ ఫిషర్ అని అంటామండి. ఆ పంటి మధ్యలో ఉన్న గాడ్లు ఏవైతే ఉన్నాయో అవి డీప్ గ్రూవ్స్ కింద ఉంటాయి. ఆ పిట్స్ కానీ ఫిషర్స్ కానీ మనకి డీప్గా ఉండకూడదు. క్రాక్స్ అండి, పళ్ళ మధ్యన పంటి మీద చిన్న క్రేజ్ లైన్స్ లా, క్రాక్స్ లా ఉంటాయి, అవి కూడా ఉండకూడదు. ఈ క్యావిటీస్ కానీ అంటే పన్ను టూత్ మెటీరియల్కి సంబంధించి ఎనీ సార్ట్ ఆఫ్ డ్యామేజ్ ఉంది అంటే కనుక మీరు సెన్సిటివిటీ లైక్ ఫేస్ చేసే అవకాశం ఉంది ఫ్యూచర్లో. అందుకని డెఫినెట్గా ఎట్టి పరిస్థితుల్లోనూ టీత్ వైట్నింగ్కి ఆఫ్ చేయకూడదు. ఫస్ట్ వీటిని కరెక్ట్ చేసుకొని తర్వాత టీత్ వైట్నింగ్కి ఆఫ్ చేయాలి. థర్డ్ పాయింట్ వచ్చేసరికి మీకు గమ్ ప్రాబ్లమ్స్. మీకు గమ్ రిలేటెడ్ ఇన్ఫెక్షన్స్ కానీ, గమ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, రెసిషన్ అంటామండి, చిగురు కిందకు జారడం, అలాంటివి ఏమైనా ఉంటే కనుక మీకు ఎట్టి పరిస్థితుల్లో టీత్ వైట్నింగ్కి ఆఫ్ చేయకండి. ఫస్ట్ వాటిని కరెక్ట్ చేసుకొని ఆ తర్వాత టీత్ వైట్నింగ్కి ఆఫ్ చేయండి, కానీ డైరెక్ట్గా టీత్ వైట్నింగ్కి రష్ అవ్వకూడదు. ఫోర్త్ పాయింట్ వచ్చేసరికి మీకు ఆల్రెడీ ఫ్రంట్ టీత్లో ఎదరు భాగంలో అంటే స్మైల్కి కనబడే టీత్ పోర్షన్లో క్రౌన్స్ కానీ అంటే క్యాప్స్ కానీ ఆల్రెడీ ఉన్నాయని, లేదు వినీర్స్ అంటాం కదండి, బయట లిప్ వైపు మాత్రమే టీత్ మీద అతికిస్తూ ఉంటారు నీట్గా స్మైల్ డిజైనింగ్ కోసం, అవి కానీ ఏవైనా కొన్ని పళ్ళకి ఉన్నట్టయితే కనుక టీత్ వైట్నింగ్కి వెళ్ళడం కరెక్ట్ కాదు. ఎందుకు అంటే కనుక టీత్ వైట్నింగ్ వల్ల షేడ్ ఎంతవరకు ఎన్హాన్స్ అవుతుంది అనేది అంత ప్రిడిక్టబుల్గా చెప్పలేమండి. సో ఆల్రెడీ ఒక షేడ్తో మీ ఎగ్జిస్టింగ్ పళ్ళ షేడ్తో మ్యాచ్ చేసి ఒక క్రౌన్స్ పెట్టుంటారు. మనం టీత్ వైట్నింగ్ ఈ టీత్ మాత్రం చేస్తే ఈ ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ ఏదైతే క్రౌన్స్ ఉన్నాయో అదే షేడ్లో ఉండిపోయి ఈ ఒక్కటి మాత్రం వైట్గా తయారవుతాయి, అది ఆక్వర్డ్గా ఉంటుంది, మళ్ళీ మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తారు. సో మీకు ఆల్రెడీ క్యాప్స్ కానీ వినీర్స్ కానీ నోట్లో ఉంటే కనుక ఖచ్చితంగా టీత్ వైట్నింగ్కి ఆఫ్ చేయబాకండి. ప్రెగ్నెన్సీ టైంలో కూడా కొంతమంది టీత్ వైట్నింగ్ అడుగుతూ ఉంటారు. అండ్ ఐడియల్గా అయితే ఆర్టికల్స్ ప్రకారం చేయొచ్చు చేయకూడదు అనే ఒక మిక్స్డ్ ఇదుందండి, రీజనింగ్ ఉంది. బట్ పర్సనల్గా నా సజెషన్ ఏంటి అంటే కనుక ప్రెగ్నెన్సీ టైంలో ఇంపార్టెన్స్ ప్రెగ్నెన్సీకి అండి. ఇంకా ఏమైనా చూసుకుంటే మీరు గమ్ హెల్త్ మంచిగా ఉండి బ్యాక్టీరియా అవి గ్రో అవ్వకుండా అలా చూసుకోవాలి తప్పితే టీత్ వైట్నింగ్ అలాంటి ఎలెక్టివ్ ప్రొసీజర్స్కి వెళ్ళబాకండి, అది నాట్ ఎట్ ఆల్ అడ్వైజబుల్. ఈ 5 పాయింట్స్లో ఏదైనా సరే మీకు ప్రాబ్లమ్స్ కానీ ఉన్నట్టయితే కనుక డెఫినెట్గా టీత్ వైట్నింగ్ ప్రొసీజర్స్కి వెళ్ళబాకండి. హోప్ దిస్ ఈస్ డెఫినెట్లీ యూస్ఫుల్ ఫర్ యూ ఆల్. అండ్ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డెఫినెట్గా యూస్ఫుల్ పాయింట్స్ ఉంటాయండి, షేర్ చేయండి వీలైతే అందరు. థ్యాంక్ యూ.